సరే 151 సీట్లు గెలుచుకుండే అంత వ్యతిరేకత తెలుగుదేశం పైన ఉండిందా, అంత అనుకూలత జగన్కు ఉందా, ప్రభంజనం ఉందా లేదా అని కొంత వైసీపీ వాళ్ళతో మాట్లాడినప్పుడు నాకు కొంత సందేహం వచ్చింది. ప్రభంజనం లేదు, టైట్ ఫైట్గా ఉండొచ్చు అని కూడా నేను చెప్పాను. కానీ ఇప్పుడు ఇంత అయినా కానీ మా మిత్రుడు ఆర్కే తెలుగుదేశం అధ్యక్షుడిగా ఓడిపోయాడు, ముఖ్యమంత్రిగా మార్చుకో ఓడిపోలేదని చెప్తున్నారంటే జగన్ విజయం వెనక కుల రాజకీయాలు లేవు అనేది మీరు చెప్పగలుగుతారా? తప్పనిసరిగా ఈసారి కులం అనేది పరాకాష్ఠలో నడిచింది. ఎస్, వైఎస్ఆర్ పార్టీ కూడా ఇప్పుడు మీరు వచ్చిన ఫలితాలు చూడండి. అవును, ప్రత్యేక హోదా రాష్ట్రానికి తీసుకొచ్చడమే నా లక్ష్యంగా ముందుకెళ్ళాడు. మొన్న ఢిల్లీకి వెళ్ళి మోడీని కలిసిన తర్వాత ఆ మాటల్లో కొంచెం మార్పు అనేది కనిపించింది. దాన్ని ఎలా చూస్తారు? మీరు చెప్పిన రెండింటితో కూడా నేను ఏకీభవించట్లేదు. ఒకటి ఏంటంటే, కనిపించినప్పుడల్లా నేను మా ప్రత్యేక హోదా ఏంటి అని అడుగుతాను. కనిపించినప్పుడు అంత దీనస్థితిలో ఉంది ఆంధ్రప్రదేశ్? నా కోరిక నా న్యాయం నాది అని అడగాల్సింది పోయి 5 దఫాలు ఆయనే సుదీర్ఘమైన ముఖ్యమంత్రిగా చరిత్ర సృష్టించాలి అన్న లక్ష్యంతో ముందుకెళ్తున్న జగన్, ఇది ఒక రకమైనటువంటి రాజకీయ ఎత్తుగడ అంటారా ఇలా మాట్లాడడం? మీరు ఒక 20 ఏళ్ళు కనుక రీవైండ్ చేస్తే చంద్రబాబు నాయుడు కూడా ఇదే చెప్పేవాడు. డైరెక్ట్గా అమిత్ షాని పార్టీలోకి ఆహ్వానిస్తూ, అంటే వాళ్ళ కూటమిలో ఒక భాగస్వామ్యం కాండి అని ఆహ్వానిస్తూ మంత్రి పదవులు కూడా ఇస్తామని ఆఫర్ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో జగన్ ఇది ఒప్పుకుంటే మేలా, తిరస్కరిస్తే మేలా? మీరు కనుక ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వంలో కనుక మీరు చేరితే సార్ మరుక్షణం జగన్ మరి రాజకీయ కుటుంబంలో చాలా కాలం చూస్తున్నారు కాబట్టి అంత సులభంగా ధృతరాష్ట్ర కౌగిల్లో చేరడేమో. రాబడి తక్కువ ఖర్చు ఎక్కువగా ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో జగన్ దీన్ని ఎలా అధిగమిస్తాడు? అందుకనే జగన్ చాలా తెలివిగా 6 నెలల నుంచి 7 ఏడాది లోపల మంచి ముఖ్యమంత్రిగా నిరూపించుకుంటా అన్నాడు. రెండవది, ఆయన కార్పొరేట్ కింగ్, ఎంత లేదన్నా సింగిల్ డిజిట్ అనుకుందామండి, కానీ పవన్ కళ్యాణ్ ఓడించడం ఏంటి ప్రజలు? తప్పకుండా పవన్ కళ్యాణ్ ఓడించాలి అనేది ఒక చాలా శక్తులు పనిచేసే అందులో సందేహం లేదు. విశాఖపట్నంలో అయితే కనుక ఇక్కడ జగన్ను పవన్ ఎందుకు విమర్శించాడు ఎక్కువగా అంటే, ఇంత భారీ ఓటమి ఎప్పుడు చవి చూడని చంద్రబాబు నాయుడుకి, ఈ ఓటమి తర్వాత ఆయన దినచర్య, ఆయన మానసిక స్థితి, ఆయన ప్రణాళిక, తెలుగుదేశం పార్టీ ఉనికి, వీటి గురించి ఏమంటారు? నిన్న ఎన్టీఆర్ జయంతి సమావేశంలో చంద్రబాబు మాట్లాడినంత హాయిగా ఇటీవల 4 ఏళ్ళలో ఎప్పుడు మాట్లాడలేదు. ఇక తెలుగుదేశం పార్టీకి కరెక్ట్ నాయకుడు, కరెక్ట్ వారసుడు జూనియర్ ఎన్టీఆర్ఏ అని వదిలిపెట్టింది. అతనికి అవకాశం వస్తుందని చెప్పి బలంగా నమ్ముతున్నారు, దీన్ని ఎలా చూస్తారు? బలంగా నమ్ముతుంది, బలంగా చెప్తుంది వైఎస్ఆర్ పార్టీ నాయకులు. ఇక్కడ ఆసక్తికరమైన అంశం కాబట్టి దాన్ని సందేహించాల్సి వస్తుంది. ఎందుకంటే పదహారు సీట్లు మావే అని చెప్పుకున్న కేసీఆర్కి భంగపాటు జరిగింది, దానికి కారణం ఏమైంటుందంటే ప్రజల్లో అప్పటికే కేసీఆర్ పైన నమ్మకం పోయిందా? ఎప్పుడెప్పుడైతే మీరు తక్షణ సమస్యలకు స్పందించడం తగ్గిస్తారో అప్పుడు తప్పకుండా దానికి మూల్యం చెల్లించాల్సి వస్తుంది. మిమ్మల్ని అంత గొప్ప ఘనవీయం చేకూరిస్తే అవును కరెక్ట్ ఆయన చేసిన రాజకీయ పొరపాటు. సార్, హరీష్ రావుకి కేసీఆర్కి ఎందుకు సార్ అంత మధ్యలో ఆఘాతం పెరిగింది? హరీష్ రావు అంత అమాయకుడేం కాదు, ఆయన అంత తొందరపాటుతో అలాంటి అడుగులు ఆయన ఏం వేయడు. ఈ పరిస్థితులన్నీ అర్థం చేసుకొని
తనతో తీసుకుపోగలిగినటువంటి అనుభవము విజ్ఞత కేసీఆర్ కూడా ఉన్నాయి. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content, do watch iDreams. Do subscribe iDream Media. దయచేసి iDreams కు మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. I am Dr. Nayak, DT Nayak. For more videos, please subscribe to iDream. Please subscribe iDream News. Please subscribe iDream. Please subscribe iDreams. మీరు చూస్తున్నారు iDream News.